వ్యవసాయం ఎవరైతే చేస్తాడో ఆడే కొనుక్కుంటాడో ఆడిగా వర్తింటుంది అది. సార్ నేను నా పేరు శ్రీనివాస్ సార్. 7 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు సార్. 7 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను సార్. ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం చేసిన అప్పులు ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం ఉన్నా తీర్థయన్న ఆస్తితోటి వ్యవసాయం చేస్తాను. ఆ సంవత్సరం అప్పులు అవుతుంది తప్ప ఏ సంవత్సరం మిగిలేదు లేదు సార్. ఆల్రెడీ ఉన్నకాడ కోతగాతం ఉంటే బ్యాంకుల్లో పెట్టేసి శుభ్రంగా అప్పులు పాలైపోయి ఈ రోజు అప్పిచ్చే వాళ్ళు కూడా లేకపోతే సార్ పరిస్థితి, రైతు పరిస్థితి అంత దారుణంగా ఉంది సార్. ఈ రోజు బట్ట 2000 పైన ఉంటుంది కానీ రైతు వ్యవసాయం చేయలేని పరిస్థితి సార్. మేము ధాన్యం చూసి 4 రోజులు పైన అయింది సార్. ఈ 4 రోజులు పైన అయినా కానీ మాకు ఇప్పటికి డబ్బులు రాలేదు సార్. అది కూడా బ్యాంకులు వేస్తాం, ఈ అకౌంట్లు వేస్తాం, ఇవ్వాలేస్తాం, రేపేస్తాం అంటున్నారు సార్. ఇప్పటికి డబ్బులు రాలే మీకు మాకు పేరు పైన ఉంటేనే కానీ అందుబాటులోకి రాదు సార్. ఇప్పుడు ఒక బట్ట వచ్చేసి 1300 ఇస్తామంటున్నారు. అవి ఎప్పుడు వస్తాయి ఏంటి అన్నది తెలియదు. మళ్ళీ ఇక్కడ మాకు 1300 అన్నది మిల్లు దగ్గరికి వెళ్ళాక, దళారీల దగ్గరికి వెళ్ళాక వాటిలో మళ్ళీ ముక్క అయిపోతుంది, బియ్యం నూక అయిపోతుంది అని చెప్పేసి దాన్ని కమిషన్దారులు వాళ్ళ లబ్ధి పడుతున్నారు. కానీ సార్ ఆ నెల్లు కష్టపడి పండించి మేము ఏ రకమైనటువంటి ఇది చేయబోతున్నాం అప్పులు తప్ప ఉన్నకాడ ప్రభుత్వం ఇంకెంతసేపు మంత్రులు ఎమ్మెల్యేలు అటు ఇటు తిరగడం తప్ప రైతు ఏమైపోతున్నాడో ఏం చెప్తున్నాడు అన్నది ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఏమి లేదు సార్. జగన్ గారి ప్రభుత్వం ఏ రకంగా ఉందంటే 151 సీట్లు వచ్చినాయి కదా మాకు అదే కొండ కింద ఉంది అనుకుంటున్నా తప్ప ఆ 151 సీట్లనే చూసుకుని కొండ కింద ఫీల్ అవుతున్నా సార్. ఆ కొండని బద్దలు కొట్టే ఫీల్ అవుంది సార్. మా తరపున మాకు దేవుడు మీరే ఉన్నారు, న్యాయం మీ వల్ల జరిగిద్దని భావిస్తున్నాం సార్. ఒక ఈ రోజు ఒక బట్ట పిండి బట్ట కొనాలంటే సార్ ఒక 2500 నుంచి 1600 రూపాయలు ఉంది సార్ పిండి. ఓన్లీ ఎరువు బత్త కొనాలంటే 1500 నుంచి 2000 ఉంది సార్. మాకు ధాన్యం బత్త 1300 1200 మాకు ఇంకా తగ్గించేస్తున్నారు సార్. ఇందులో కేలుచిందని వేరే రకం ధాన్యం ఇందులో కలిసి ఉందని అలాగే ఇలాగని చెప్పేసి మాకు ఇంకా తగ్గించేస్తున్నారు సార్. 1300 కూడా రావట్లేదు సార్. రావాలి సార్. ఇప్పుడు కొనుగోలు కేంద్రానికి ఏ కొనుగోలు కేంద్రంలో కూడా వీళ్ళ ధాన్యం తోలేసారు సార్. ధాన్యాలన్నీ మిల్లుకి వెళ్ళిపోయినా కానీ కొనుగోలు కేంద్రంలో కూడా వీళ్ళ పేరు అమ్మాది కాదు. సీఎం ఒకటండి హలో దానిలో కమిషన్ ఎవరు ఇచ్చేస్తామండి. వాళ్ళు కొనుగోలు కేంద్రం దగ్గరికి వెళ్ళి ఏ రేటు ఎంత కొన్నామో అని కొట్ట చెప్పి వాళ్ళు కొట్టించాలండి గవర్నమెంట్కి. వాళ్ళు అడుగుతారని చిన్నారు తీయలేదు మిమ్మల్ని దాని ఉపయోగం కంగారు పడి ఎవరు కొనమన్నారో అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారండి. మరి కంగారు పెట్టుకున్నా అమ్ముకోకపోతే రైతు ఏం చేస్తాడండి ధాన్యాన్ని? 2 పంట పెట్టుబడి పెట్టుకోవాలి. ఈ పంట అప్పుడే ఏదో రెండు తెచ్చిన కాడ తెచ్చుకోవాలా. ఏమి లేదండి. మొన్న వచ్చింది నానా బెండ ప్రచారం చేసిందండి. ఇప్పుడు ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు అయ్యాంలో ఏం చేశాడంటే పిల్లర్లు 1200 కటింగ్ చేశారు. ఇక్కడ ఈ రోజు మాసం ఏంటంటే రాష్ట్రంలో 384000 మంది రైతులు కేవలం 20000 రైతులు మాత్రమే సీఎంఆర్ కొట్టారు సార్. అంతేండి. 360000 మంది ధాన్యం వెళ్ళిపోయినాయి. సీఎంఆర్ కొట్టలేదండి. వెళ్ళిపోయినాయి కానీ కొట్టలేదు. కొట్టకుండా అసలు తీసుకోనట్టే చూపిస్తారు. వీళ్ళ ధాన్యం ఎక్కడ ఉన్నాయో కూడా వీళ్ళు తెలియదు. నిజమండి. తెలదండి. వెళ్ళిపోతే వెళ్ళిపోయి సీఎంఆర్ కొట్టలేదు. డబ్బులు రావట్లేదు.
ఇంకా అడుగుతుంటే ఇంకా మెల్లర్ కొట్టలేదు ఆడు అడుగుతున్నారండి. ఈ మధ్య వాతావరణం ఎలా ఉందండి? పవన్ కళ్యాణ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.